చంద్రపాల్ గారు, మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ గారు, వేదికను అలంకరించిన పెద్దలను మన అభ్యర్థి నీలం మదన్న గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, నాతోటి కాంగ్రెస్ కార్యకర్తలకు, కడుగట్టిన కాంగ్రెస్ సైనికులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సభకు నమస్కారం. అన్ని మండలాల నుంచి, నలుమూలల నుంచి విచ్చేసిన ముఖ్య కార్యకర్తలకు, నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, నా ప్రియమైన సోదర సోదరిమణులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఎక్కువ సమయం తీసుకోను, ఉదయం నుంచి కౌంటర్లు ఇస్తూనే ఉన్నాం. మల్కాజ్గిరిలు ఇచ్చినాము, నర్సాపూర్లు ఇచ్చినాము, వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్ చేసే టైం వేస్ట్ చేసే అవసరం లేదు. ఓన్లీ మా మదన్న గురించి మాట్లాడుకుందాం. నీలం మదన్న గ్రౌండ్లోకి వచ్చింది, కష్టపడి ఉప సర్పంచ్ నుంచి పంచాయతీ మెంబర్, పంచాయతీ మెంబర్ నుంచి ఉప సర్పంచ్, ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్, అంటే కష్టం సుఖం తెలిసిన వాడు, తల్లిదండ్రి లేని బిడ్డ. వందల కోట్లు రియల్ ఎస్టేట్ సంపాదించిండు, కానీ రాజకీయాలకు వచ్చి అన్ని నాశనం చేసుకుంటు. అందుకు మనం అందరం గమనించవలసిన అవసరం ఏంటంటే, బీసీ ముద్దు బిడ్డ, బీసీలు చాలా తక్కువ ఉన్నారు. మనకు అవకాశం వచ్చింది ఇతర క్యాండిడేట్ కూడా ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు. నేను ఫార్వర్డ్ క్లాస్ లాగా చెప్తా ఉన్నా, మా చంద్రపాలన్నకు నేను మన విజ్ఞప్తి చేసిన, మన మెజారిటీ ఇక్కడ వైశ్యా కమ్యూనిటీ ఫార్వర్డ్ క్లాస్కి వెళ్ళి బీసీ ముద్దు బిడ్డకు పోవాల. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కులాల కరితంగా పనిచేస్తున్నామని చంద్రపాలన్న, నువ్వు కానీ నేను కానీ అది ఆ మెసేజ్ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇవాళ బీసీ బిడ్డను గెలిపించుకునేవలసిన అవసరం ఉంది. ఒక్కసారి మీరు గెలిపించారనుకో, ఆయన చనిపోయే వరకు కూడా లీడర్గానే ఉంటాడు. అంటే ఎందుకు, ఉదాహరణకు మా కొండ సురేఖ అక్క గురించి చెప్తున్నా, డౌట్ పెడుతుంటది. అక్క కూడా కిందికి వెళ్ళి వచ్చింది, ప్రజల కష్ట సుఖాలు తెలుసు. ఇవాళ వరంగల్లో వాళ్ళు ఇక్కడున్నా కూడా ప్రజలు వాళ్ళు ఎన్నుకుంటారు. అక్క కూడా బీసీ ముద్దు బిడ్డ, ముళ్ళన్న గురించి కూడా మీకు తెలుసు, వాళ్ళు ఎప్పుడు కిందికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రజల కష్ట సుఖాలు తెలుసు. ఇవాళ డబ్బులు పెట్టి రాజకీయాలకు వస్తే వాళ్ళు గేట్లో పట్టుకుంటూ రాని చెప్పారు. ఇవాళ అక్క చెప్పింది కదా, ఇవాళ అక్క ఒక్కటే చెప్పింది, మీరు ఒకటే చేయండి, మీ మెదక్ నియోజకవర్గంలో నేను పర్సనల్ గా బూతులు చూస్తా, ఆ బూతుల మెజారిటీ వచ్చిన వాళ్ళు ఎనీ టైం నో అపాయింట్మెంట్ డైరెక్ట్ రోహిత్, డాక్టర్ మైనంపల్లి రోహిత్ అవసరం లేదు, నీలం మదన్ అవసరం లేదు, మైనంపల్లి హనుమంతరావు అవసరం లేదు, డైరెక్ట్ మీరు పోవచ్చు. మీ బూత్ల మెజారిటీ వస్తే మీకు ఆ గుర్తింపు ఇస్తారు. రేపు పదవులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ, రేపు కౌన్సిలర్లు అడిగినా, ఇంకేజ్ ఎంపీటీసీలు అడిగినా, ఎంపీటీసీలు అడిగినా, మీ బూత్ల మెజారిటీ ఉంటే 100% అక్క ఎనీ టైం వాకింగ్. మీరు సెక్రటరీ పోవచ్చు, మిమ్మల్ని పరిసరాలు తీసుకపోయి అక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంటర్వ్యూ చేసి మీకు మంచి గుర్తింపు ఇస్తారని చెప్పి కూడా ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. అక్క నోటి నుంచి కూడా మీరు వినండి, మీకు ఒకటే, రోహిత్ ఏ విధంగా అయితే ఆయన మాజీ ముఖ్యమంత్రి, 2 సార్లు వచ్చింది మెదక్ మన దగ్గర, ఒకటి కలెక్టర్ ఆఫీస్ బాణ మీద, ఇంకోసారి వాళ్ళ బిడ్డను గెలిపించుకొని 2 సార్లు వచ్చింది. అది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోండు. కేటీఆర్ హరీష్ రావు అంటే రాత్రి 12 గంటలకు రావాలా, లీడర్లను కొనుగోలు చేయాలా, ఎంపీటీసీలను సర్పంచ్లను ఒకరు లేకుండా కొందరు ఉన్నారు, వారిని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఎవరైతే మీరు పనిచేసినో మా కంఠంలో ఊపిరిన్న వరకు మీరు మర్చిపోయే పరిస్థితి లేదు. చాలా మంది ఎన్నికల్లో డబ్బులు పెడతారు, కార్యక్రమాలు చేస్తారు. ఎన్నికలకు మునుపు కూడా రోహిత్ 500 బోర్లు వేసిండు గత 1 ఇయర్ల. మరి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను మొదటి నుంచి కూడా దాదాపు 2000 బోర్లు మన నియోజకవర్గంలో, అంటే అటు వెల్గుర్తి గాని, కొల్చారం నార్యాల నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ లో పోయినాయి, అటు రామాయణపేట్ కాన్స్టిట్యూన్సీ ఉన్నప్పుడు షేగుంట నార్సింగి, ఇలా అక్కడ పోతే కూడా గుర్తు చేస్తారు. ప్రతి ఊర్లో మినిమం 10-12 బోర్లు వేసిన, ఇది వాస్తవమా కాదా? ఉట్టి ఏదో నేను ప్లేట్లు గ్లాస్ ఇచ్చుడు కాదు, తల్లిదండ్రులను పిల్లలకు ఆరోగ్య చేసిన, సర్వీస్ ఈరోజు చేసిన. మరి అక్క ఏం చెప్తుంది అంటే హాస్పిటల్ అంటది, హాస్పిటల్ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. క్లారిటీ ఇస్తున్న మీడియా సోదరులకు, హాస్పిటల్ పెడదామనే టైంకి
గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఏదైతే మన ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసిండు, 108 అంబులెన్స్ స్టార్ట్ చేసిండు. నేను హాస్పిటల్ పెడితే నడుస్తుందా? నడుస్తుందా? ఇవి గమనించాలా? కామన్ సెన్స్ లేకుండా ఏదోటి మాట్లాడాలి రాజకీయం కోసమని. ఇవాళ ఎన్నికలు అయిపోయాక గుండె మీద చేసుకొని మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా? ఎవరికైనా డౌట్ ఉంటే నేను మాట్లాడిన దానికి క్లారిటీ లేకపోతే నా సొంత కుటుంబం మీరు ఎప్పుడైనా నన్ను అడగొచ్చు. ఒకటి గుర్తుంచుకోవాలా, ఇలా నా కొడుకు కోసం ప్రచారం చేస్తే ఎన్నికల తర్వాత నేను దాదాపు 100 సార్లు ఈ నియోజకవర్గానికి వచ్చిన ఈ 120 డేస్ లా రైటా కాదా? అటు రోహిత్ తిరుగుతున్నాడు, ఇంకొక హరీష్ రావు పనికిరాని మాటలు మాట్లాడుతుండు. అక్క సపోర్ట్ తోని, అక్క డైనమిక్. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేసిన మా జిల్లాకు ఎప్పుడు కూడా ఇలాంటి మంత్రులుంటే ఇక మాకు సమస్య లేదు, అన్ని నియోజకవర్గాలు కూడా గెలుస్తాం రేపు ఫ్యూచర్ లా. అయితే అక్క నుండి మనం చెప్పిన అక్క మొన్న దాదాపు ఎన్ఆర్జీఎస్ లా మరి అదే విధంగా ఇమీడియట్ శాంక్షన్ ఇప్పించింది, కూర్చొని నేను పోతే పర్సనల్ గా కూర్చొని చేపించింది. మళ్ళీ 10 crores స్పెషల్ ఫండ్ సీఎం గారిని. ఇలా దాదాపు 35-40 కోట్లు ఆల్రెడీ శిలాఫలకాలు వేసింది రోహిత్ వచ్చి. వర్క్స్ నడుస్తున్నాయా లేవా? మెదక్ కాన్స్టెన్సీల వర్కులు నడుస్తున్నాయా లేవా? ఒకటేంటంటే తాండలలో చాలా ఘోరంగా ఉంది, మెజారిటీ ఫండ్స్ తాండలలో పెట్టుకున్నాం. ఇవాళ దాదాపు 40 కోట్ల వర్క్లకు కొన్నేమో టెండర్ ప్రాసెస్ ఉంది, ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు మధ్యలో ఆగిపోయినాయి. ఒక 20-25 crores వర్క్స్ అయితే నడుస్తున్నాయి కదా ప్రశాంత్ రెడ్డి అన్న. దీనికి ఛాలెంజ్ చేస్తే హరీష్ రావు రమ్మను, అక్కను రమ్మను, మా అక్కను, మన కేసీఆర్ గారి కూతురుని రమ్మను. కేసీఆర్ గారి కూతురు మెదక్ బిడ్డ నా బిడ్డే, ఈయనకు ముఖం ఎట్లుంది, ఈయన దిశిబొమ్మలా ఉండదు. ఇవి అర్థమైంది కదా? ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చిండ్రు, అందుకు మీరు ఏ పనికిరాని మాటలు మాట్లాడితే మాకు జవాబు ఇచ్చే అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు, మా అక్క బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇవాళ సూపర్ క్యాబినెట్, ఇంత మంచి క్యాబినెట్ గతంలో ఎప్పుడు కూడా చూడలే. ఎవరి సత్తా వాళ్ళకున్న సత్తా ఉన్న మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళేంటి అంత డమియాలకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు, ఒక 300 కోట్లు 500 కోట్లు ఇచ్చిన వాళ్ళకు రాజ్యసభలో ఎంపీ టికెట్లు మంత్రి పదవులు. ఇవాళ ఈ క్యాబినెట్ లో సూపర్ క్యాబినెట్ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా పనిచేస్తామంటే రేపు అడగకుండానే ఓట్లు వేసే విధంగా, ప్రజలు ఓట్లు వేసే విధంగా పనిచేస్తాం. ఇవాళ ఎన్నికలు అయిపోయినాక కార్యక్రమాలు ఆపినమా? మెదక్ టౌన్ లా టైం లేకుండా ఎలక్షన్ కోడ్ వలన ఒక సింగిల్ బోర్డు కూడా వేయలేకుడు. రోహిత్ ఎన్నికలలో గెలిచాక అన్ని వాళ్ళలో బోర్డులు వేసామా లేదా? ఎలక్షన్ కోడ్ రాకముందే 2-3 బండ్లు పెట్టి అరే డివిజన్ మే అరే రేక రేపన్ కిట్నా బోర్డు రాలే, కానీ మెదక్ టౌన్ మే 50 బోర్డులు వేసాం మనన్న. ఎవరు సొంత డబ్బులతోని? మేమేం పబ్లిక్ దోసుకున్నామా? సర్వీస్ చేస్తున్నాం. మర్తే దంతక్ మైనంపల్లి ఫ్యామిలీ ఐసాయి రాయిగా, అమన్ అక్కగా ఫ్యామిలీ ఐసాయి రాయిగా, అమ్ మర్తే తక్ మీకు మీకు మీ సమస్యలు ఏమున్నా అవి మా సమస్యలుగా పరిష్కరిస్తాం. మదన్నకి ఎటువంటి మెజారిటీ రావాలంటే రోడ్ కు 10,000 చిల్లర వచ్చింది. ఇవాళ ప్రభుత్వం మనవుంది, సత్తా మనవుంది. చెప్పేటోళ్ళు చెప్తారు, మస్తు చెప్తారు మాటలు, ఎన్నికల తర్వాత ఎవరు కనిపించరు. మేమే వస్తాం, మంచి చెడ్డకుల్ల పడతాం, మీ కష్టాలు మా కష్టాలుగా పరిష్కరిస్తామని చెప్పి మరోసారి మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా. రోహిత్ కి ఎంత మెజారిటీ వచ్చిందో దానికి 3/3 మెజారిటీ ఇయ్యని మాకు ఊపిరుండే వరకు కూడా మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. మా సొంత డబ్బులు ఇక్కడున్న కార్యకర్తలకు రేపు హాస్పిటల్ అయినా ఏమైనా అందరికీ చేయలేము. అందరికైతే ఒక 5 లక్షలు అయిందనుకో, 50,000, 25,000, 1,00,000 ఎంత వీలైతే అంత 1,00,000 ఇస్తాం. కానీ మా కార్యకర్తలకు, మన ఇక్కడ ఉండే కార్యకర్తలకు 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. ఏవైతే ప్రభుత్వం తరఫున 10 లక్షలు ఇస్తుందో మిగతా 10 లక్షలు నేను పెడతా. ఇది ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ పెట్టే శక్తి ఉంటే కూడా పెట్టగలుగుతా, నా శక్తి మాత్రం మిమ్మల్ని కాపాడుకునే శక్తి ఉంది. నా ఆస్తి మొత్తం పోయినా పర్లేదు కానీ మిమ్మల్ని కాపాడుకుంటా అని మరోసారి ఎన్నికలకు ముందు ప్రామిస్ కాదు, ఇది ఒక బీసీ బిడ్డ,
ఆయనకు రేపు నిలవాల నీలమ్మ దన్న మెదక్కోలు వచ్చేటంటే నాకే విధంగా మర్యాద చేస్తాడో మీ అందరికి అదే విధంగా మర్యాద చేస్తాడని చెప్పి ఆయన తరపున, ఎందుకంటే చాలా నెమ్మది మంచి, నాకు ఆయన చూడగానే బాధ అనిపించండి, నాకు ఎంపీ టికెట్ తీసుకున్నాకనే ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా, నాకు పరిచయం లేదు, ఎంపీ టికెట్ తీసుకున్నాకనే గుర్తుపడ్డా, కానీ చాలా మంచోడు ఆయన, నన్ను ముందే కలిసింటే ఏదో స్టేజ్లు ఉంటుండే నాకు అయినంత శక్తి నేను, ఎందుకంటే ఇక్కడ ఎంతమంది మీరు ఎవరు ఏదంటే వాళ్ళ జడ్పీటీసీ అని చేసిన మేము చేసిన కార్యక్రమాలకు ఇది ఒప్పుకోవాలా, మేము చేసిన కార్యక్రమాలకు కిషన్ గౌడ్ కానీ షరాఫ్ యాదగిరి కానీ బాబు మోహన్ కానీ నేను వేసిన బోర్లకు నా సర్వీస్ కు వాళ్ళు గెలిచిండ్రు. తెలంగాణ ఉద్యమం టైం లక్క, తెలంగాణ ఉద్యమం టైంలో ఇక్కడ మొత్తం టిఆర్ఎస్ గాలి, ఆ టైంలో మొత్తం అన్ని మండలాల్లో జడ్పీటీసీలు గెలిచింది. ఇక్కడ సోదరిమణి ముదిరాజ్ మా చెల్లె అరుణ, అరుణ ప్రభాకర్ ముదిరాజ్ అప్పుడు ఎంపీపీ అయింది. ఓన్లీ నేను చేసిన కార్యక్రమాలతో వన్ సైడ్ వచ్చినాయి, మిగతా అన్ని పోయినాయి. మాక్సిమం 2-3 కాన్స్టిట్యున్సీలు అంటే ఇది నా నంబర్ 1 ఉండే, సర్పంచులు కానీ జడ్పీటీసీలు కానీ వాళ్ళందరూ మొన్న మా కొడుకు డోకా ఇచ్చిండ్రు, ఎవరు పనిచేయలే, కానీ ఎవరికైతే పనిచేయలేనో యూత్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ పనిచేసిన వాళ్ళను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా మనము చనిపోయే వరకు మిమ్మల్ని నేను విడవా, మీరు నన్ను విడవద్దు అని చెప్పి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అక్కకు వరంగల్ చూసుకుంటుంది, నిద్ర లేదు అక్కకు, మీరు అక్కను చూస్తే తెలుస్తుంది, హార్డ్ వర్కర్, డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్. అట్లా నీలమ్మ దాన్న కష్టపడతాడు, అక్క కష్టపడుతుంది, ఇటు రోహిత్ కొత్త కాబట్టి కొంచెం ఎక్కువ స్పెయిన్ ఇస్తలే, ఎందుకంటే చిన్నోడు, వాళ్ళు చిన్నోడు చిన్నోడు ఓట్లు వేస్తారా అన్నాడు. వానంత బ్రహ్మాండ నాయకుడు రేపు మీరే అనాల, హనుమంతరావు మైనంపల్లి వేస్ట్, మైనంపల్లి వేస్ట్, డాక్టర్ మైనంపల్లి ముంగటారి, ఎందుకంటే కొత్త కాబట్టి నేను కొంచెం సపోర్ట్ చేస్తున్నా. 1 ఇయర్ తర్వాత వాడు ఉరుకుతే వాడిని ఎవరు కూడా అందుకోలేరు, ఇది ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తప్పకుండా మెదక్కు, నా రాజకీయాలు పక్కన పెట్టన్నా డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను మెదక్ ఎమ్మెల్యే చేస్తా అన్నా. అదే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ఎందుకంటే అలా ప్రమాణం అన్నా, ఆశీస్సులతోని వాడు ఉరుకుతే వానితో ఇక్కడ ఎవ్వరూ ఈ జిల్లాలో ఉరికే పరిస్థితి ఉన్నది. హరీష్ రావు అయితే వెనుక పడిపోయిండు, ఇక రోజు రోజు వెనుక, నెక్స్ట్ తోటపల్లికి ప్యాక్ చేసుకొని పోతాడు. కేసీఆర్ గారు చింతమణికి పోతాడు, కేటీఆర్ అమెరికా పోతాడు అని చెప్పి మరోసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళు ముగ్గురు తోటపల్లికి, అదే విధంగా కేటీఆర్ అమెరికాకు, అదే విధంగా కేసీఆర్ ను చింతమణికకు పంపించే వరకు మైనంపల్లి హనుమంతరావు అనేటోడు రాజకీయాలు లేకుండా పర్వాలేదు, కానీ వీళ్ళ ముగ్గురిని పంపించే బాధ్యత నేను తీసుకుంటున్నా. మీరు రాజకీయాల్లో మీకోసం తిరుగుతా ఈ 5 రోజులు, నెక్స్ట్ ఇప్పుడు 15-20 డేస్ లో మళ్ళీ లోకల్ బాడీస్ రావచ్చు, వస్తే మీ అందరి కోసం, నీలమ్మ దన్న కోసం ఏ విధంగానైతే కష్టపడతారో అదే విధంగా మీ అందరి కోసం కష్టపడతా అని ప్రామిస్ చేస్తా ఉన్నా. నన్ను నమ్మండి, మంచి మెజారిటీ ప్రతి బూత్ల ఇవాళ మీకు మీరు న్యాయం చేస్తేందుకు, మీకు మీరు న్యాయం చేస్తేందుకు కష్టపడండి, మీకు నేను న్యాయం చేస్తా 100%. నీలమ్మ దన్న మెజారిటీ వచ్చిందంటే మీరందరూ కూడా నాయకులు అయ్యే వరకు నేను సమస్యలు వదిలిపెట్టే సమస్య లేదని అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నీలమ్మ దన్న నాయకత్వం, కొండా సురేఖ నాయకత్వం, డాక్టర్ మైనంపల్లి రోహిత్ నాయకత్వం, చంద్రపాలన్న నాయకత్వం, వేదిక మీద ఉన్నటువంటి వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథి ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి గట్టిగా సపోర్ట్లతో స్వాగతం చెప్పాలి గట్టిగా. అదేవిధంగా మీ అభిమాన నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా మన మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు అంజన్న గారికి, మన మెదక్ మున్సిపల్ చైర్మన్ గారికి,
కౌన్సిలర్లకు మరి ఇతర మరి ఒకరు పేరు చెప్పి ఒకరు పేరు చెప్పకపోతే మళ్ళా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరు పేరు చెప్తలేరు. ఇంతకుముందే మరి మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పారు కాబట్టి మరి ఎవరు పేరు చెప్తలేని ఏమనుకోవద్దు. అదేవిధంగా మరి మన బడుగు బలహీన వర్గాల బిడ్డ మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ నీలం మధు గారికి, అదేవిధంగా మా మహిళా సోదరుమణులకు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంకి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సవినయంగా. మరి మీకు తెలుసు 10 ఏళ్ళు మన జీవితాలు ఎట్లా ఆగమైపోయినాయి, మన అందరం కూడా ఎట్లా వెనక వెళ్ళిపోయినామో మరి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. 10 ఏళ్ళు మన మెదక్ నియోజకవర్గం ఎట్లా వెనకబడ్డదో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. అదే మనం వచ్చిన 3 నెలల్లోనే మరి మెదక్లో ఉన్న 3 చదరస్తాలను తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. అదే మనం వచ్చిన 3 నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం ప్రత్యేకంగా మరి ఒక కమిటీ వేసి అది తెరిచే ఒక ప్రయత్నం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. నిజం కాదా? నిజం కాదా? కాబట్టి వాళ్ళు ఒకటే, ఏదున్నా మీ కార్యకర్తలను నాయకులను మెదక్ ప్రజలను కడుపులోకి పెట్టుకొని మరి కాపాడుకునే ఒక బాధ్యత మరి నాది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడు ఏ కష్టం ఉన్నా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అన్ని కష్టాలు అన్ని సమస్యలు తీర్చే బాధ్యత కూడా మరి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ, నిత్యం కూడా ప్రజలలో ఉండి కష్టపడే వ్యక్తి. కాబట్టి మనందరం కూడా ఈసారి చెయ్యి గుర్తుకు ఓటేసి మరి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అందరు చేతులు లోపల ఒకసారి అందరు వెనకాల చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. కాబట్టి మరి ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్లకు మరి మా కార్యకర్తలందరూ కూడా మరి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం, మనవి చేసుకుంటా ఉన్నాం. మరి ఇంటింటికి పోయి ఇవన్నీ కూడా మరి ప్రజలకు చేరవేయాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ అనేది ఖతమైపోయింది, ఖాళీ అయిపోయింది, అలా ఖేల్ ఖతం, దుకాణం బంద్ అయిపోయింది అని తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి అలా పిచ్చెక్కి ఈ 10 ఏళ్ళు చేరాడంట, ఇప్పుడు మళ్ళా 3 నెలలు కూడా ఆగముందు ఇప్పుడు వచ్చి సుదప్పుస మాటలు చెప్తుండు. కాబట్టి ఇవన్నీ కూడా మరి మీరు గుర్తుంచుకోవాలి, ఇది ప్రజలకు చేరవేయాలని చెప్పి మరి మీ అందరినీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి బీజేపీ పార్టీ ఉన్నది, ఆ పార్టీ సంగతి మీకు తెలుసు. ఏమన్నా అంటే 400 సీట్లు 400 పార్ అంటూ, ఆ 400 పార్ ఎందుకంటారో తెలుసా? 400 సీట్లు వస్తాయంట మన బడుగు బలహీన వర్గాలకు మన దళితులకు ఇచ్చే రిజర్వేషన్ బంద్ చేసే ఒక ప్రయత్నం ఈ పార్టీ చేస్తా ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఇంద్రమ్మ రాజ్యం అండగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది, మన ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నారు, మన మంత్రి గారు అండగా ఉన్నారు, మన అందరికీ కూడా మరి మైనంపల్లి హనుమంతరావు గారు అండగా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఈ దొంగల మాటలు నమ్మద్దు, 10 ఏళ్ళు చేయడం ఇప్పుడు కొత్తగా వచ్చి ఏం చేయడు. కాబట్టి మీ అందరూ కూడా మరి ఇంకొకసారి ఇవాళ ఈ సమావేశానికి వచ్చేసినందుకు పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా పెద్దలు మాట్లాడేది ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకుంటలేను. మనం ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉందాం, నేను బతుకున్నంత కాలం మీరు బతుకున్నంత కాలం మనం కుటుంబ సభ్యుల్లాగానే మనం ముందుకు కొనసాగదామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా